చెప్పండి సార్, ప్రస్తుతం విజయవాడ ఎంపీగా 2 సార్లు ప్రజల మండలాన్ని చూరుకొని మెజారిటీతో గెలిచిన వ్యక్తి కేశినేని నాని గారు, ఇప్పుడు అదే పార్టీ వీడి ఉన్నపళంగా వైఎస్ఆర్సీపీ కండువేసుకోవడం, ఎవరైతే నమ్మి ఓట్లేశారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున పక్కకు నెట్టేసిన పరిస్థితి ఎలా చూడొచ్చండి? రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయంటే మీరేం చెప్తారు? జన చైతన్యం మీడియా వారికి మరియు ప్రేక్షక మహాశయులకి అందరికి కూడా ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లనే మీరు అడిగినట్లుగా 10 సంవత్సరాలు మరి తెలుగుదేశంలో ఎంపీ చేసి ఈ రోజున మళ్ళీ వెళ్ళిపోయి వైఎస్ఆర్ పార్టీలో కండవ కప్పుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనం ఎవరైనా పార్టీని నమ్ముకున్నాం, పదవి కోసం కాదు పార్టీ కోసం రావాలి, అది నా మనస్తత్వం. కానీ ఇవాళ రాజకీయ నాయకుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, ఏ పార్టీలో సీట్ రాకపోతే ఇంకో ఏ పార్టీలో దూకుదామా అని చెప్పే పద్ధతిలో నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో అది నానిగారు చేసింది చాలా తప్పని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి 10 సంవత్సరాలు చంద్రబాబును చూసేసారు తప్ప ఓట్లు కేశినేని నానిగారిని చూసి ఎంపీని చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారి పార్టీని చూసి ఆయన ఎంపీ అయ్యారు తప్ప, ఆయన పర్సనల్గా ఆయన ఎంపీ అవ్వాలంటే ఇప్పుడు ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి చూపించమని సత్తా, అంతేగాని వేరే ఏదో పార్టీలో వేసి ఏదో గోడలు దూకేసేసి వెళ్ళిపోయి ఆ పార్టీలో దూరి అందులో సీటు సంపాదించడం అనేది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాన్నగారికి కాదు, కేశినేని నాన్నగారు నాన్నగారి కాడి నుంచి కూడా మేము వాళ్ళు కూడా చాలా స్నేహితంగా ఉండేవాళ్ళం. తప్పు కాబట్టి మా వాడు కాబట్టి నేను చెప్తున్నాను తప్పు అని చెప్పేసి. అంటే చంద్రబాబు అనే వ్యక్తి కుటుంబాల మధ్య చిచ్చు పెడతాడు, వైరల్ తీసుకొస్తాడు, సడన్గా మా తమ్ముడినే తెచ్చి మా ఇద్దరి మధ్య ఒక అంతర్గత యుద్ధాన్ని క్రియేట్ చేశాడు అన్నట్టు కూడా ప్రధానంగా కేశినేని నాన్నగారు ఆరోపణ చేస్తున్నారు. ఈ ఆరోపణ ఎలా చూడొచ్చు? అంటే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు చేశాడు కదా, ఇంకెందుకులే ఇంకోసారి ఇంకొకళ్ళు ఎవరికన్నా అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే 1st సారి 80,000 ఓట్లు తేడాతో గెలిచిన నాన్నగారు 2nd సారి 5,000 ఓట్లు తేడాతో గెలిచారు కాబట్టి ఈసారి ఓడిపోతారేమో, క్యాండిడేట్ మారుదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సీటు ఇవ్వట్లేదు ఇవ్వకుండా ఉండడం జరిగిందే తప్ప, ఫ్యామిలీలో డిస్ప్యూట్లు పెట్టి అది పర్సనల్ దీంట్లోకి వెళ్తారని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్తారని నేను అనుకోవట్లా. పొలిటికల్గా చాణక్యుడు అది, మరి అది ఎన్టీ రామారావు ఎన్నుపోటు పడిపోవడమే కాకుండా ఆయన చాణక్యుడే, కానీ వీళ్ళ బ్రదర్స్ మధ్యలో వాళ్ళ కుటుంబాల మధ్యలో వీళ్ళ కుటుంబాల మధ్యలో చేరి ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు గొడవ పెడతారనేది మాత్రం, వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెట్టించారనేది అనుకునేది మాత్రం తప్పని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. అంటే చాణక్యుడిని సైతం మన ఈ మధ్యకాలంలో కేసు పెట్టి అతను కూడా కటకటాల వెనక్కి పంపించారు, అప్పుడు అక్కడ బొక్కపోరలో పడిన పరిస్థితే కదా, ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ వచ్చినప్పటికి సెంట్రల్ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ తోటి కొంత, ఇంకా కొంత ఏంటంటే కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ జరిగింది కాబట్టే లోపల ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ లోపల ఉండటం వల్ల మరి వాళ్ళు ఆయనకే ప్లస్ అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అది కరెక్టేనేమో అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే తప్పు చేస్తున్నాడు, చేసిన వాళ్ళు చాలామంది ఆయనలానే అందరి మీద ఉన్నాయి కేసులు. పార్లమెంట్లో 543 మంది ఎంపీలు ఉంటే 390 మంది మీద దమ్మి కేసులు, రేప్ కేసులు, అట్లనే మరి కుంభకోణాల కేసులు, అనేకమైన కేసులు ఉన్నాయి. అలానే కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద, చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, దాంట్లో ఇదో కేసు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉండటం వల్ల కొంచెం కఠినంగా జ్యుడిషియల్ కూడా తీసుకోవడం జరిగిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సార్, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కంటెస్టెంట్ చేయాలి, ఎమ్మెల్యే కావాలని మీరు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారనే సమాచారం, ఇందులో నిజమేంత అబద్ధమే? మా ఉమా ఉండగా నేను ఎందుకు, మా ఉమా అంటే నేను ఎమ్మెల్యే కింద లెక్క, ఎందుకంటే నా బామ్మర్ది నా కుర్రాడి కింద లెక్క, నా మా ఉమా ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టు లెక్కే కనుక. అలానే వైసీపీ వాళ్ళు కూడా ఉమాని తట్టుకొని గెలవాలంటే సెంట్రల్ నియోజకవర్గంలో కోగండి సచివే అనే ఉద్దేశంతో నన్ను కూడా అడగడం జరిగింది ఈ మధ్య వైసీపీ వారు. కానీ నేను మా ఉమాకి టీడీపీ సీట్ ఇచ్చేపని అయితే నేను అసలు వచ్చే ప్రసక్తే లేదు, ఉమాగారే ఎమ్మెల్యే అవ్వాలనే ఉద్దేశం గుర్తుంటే నేను ఉన్నానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. టీడీపీ నుంచి ఇస్తే ఒకవేళ ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నుంచి ఇస్తే ఒకవేళ రాధాబాబుకి ఇచ్చి మా ఉమాకి వెన్నుపోటు పొడుస్తారేమో చంద్రబాబు నాయుడు గారు, కానీ నాకు మాత్రం ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు.
దాని మీద క్లారిటీ అయితే ఉందంటారు? క్లారిటీ క్లియర్, ఎందుకంటే నాకు అనుభవం కాబట్టి. బాబు గారితో 91 నుంచి మాకు సంబంధాలు, మా పెళ్ళిళ్ళకి వచ్చారు, మా నిశ్చితార్థాలకు వచ్చారు. ఆఖరికి నా మీద 307 కేసు పెట్టి 2017 నన్ను జైల్లో పెట్టించారు చంద్రబాబు గారు. సరే అవన్నీ కూడా వేరే సంగతి, అయినా కానీ మాకు సంబంధాలు మాత్రం బాగా ఉన్నాయి అందరితోటి. ఏ పార్టీ అయినా సరే అందరితో బాగుంటే, నేను మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ. మా కుటుంబం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ. మేము చనిపోయే వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటాం. ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యే ఎంపీ అయినా కమ్యూనిస్ట్ కింద లెక్కేసుకుంటాను నేను. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసి అసలు మా కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసే పరిస్థితులు లేవండి ఈ రోజున. ఎందుకంటే కేవలం ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో కలిసిపోయి మనం ఈరోజు ఇంత వీక్ అవడానికి కారణం కేవలం కమ్యూనిస్ట్ పార్టీలే. అందుకని ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీల అవకాశంలో లేదు, వచ్చే పరిస్థితి లేదు. మనం చూసాం తెలంగాణలో వేరే తెలంగాణ విప్లవ పోరాటం, మరి అక్కడ మనకి ఎప్పుడు చూసినా కానీ 50-60 సీట్లు 40 సీట్లు ఉన్నాయి. అట్లాంటిది ఒక్క సీట్ వచ్చిందంటే మరి మొన్న చూసాం మన తెలంగాణలో. రేపు ఆంధ్రాలో పరిస్థితి కూడా ఆ ఒక సీటు కూడా మాకు రాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.